కొంతమంది వైయుజేఏసీకి సంబంధించిన నాయకులు ఓపెన్గానే బహిరంగంగానే చెప్పిన సందర్భాలు కూడా చూసాం. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీని ఎన్ని ఆశలతో గెలిపించుకున్నామో మళ్ళీ ఇవాళ మమ్మల్ని పట్టించుకోవట్లేదని నిరుద్యోగులు గత వారం రోజులుగా రోడ్డెక్కారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకులు మోతిలాల్ నాయక్ గారు అయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఆయనకు సంబంధించి వాళ్ళ గాంధీ హాస్పిటల్లో కూడా పలకరించడానికి, పరామర్శించడానికి వెళ్ళిన పల్ల రాజశ్వరరెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా అక్కడ అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా చూసాం. అసలు ఏంటి అంటే నిరుద్యోగుల డిమాండ్స్ ఏంటి? అఫ్కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇస్తాము, 4000 నిరుద్యోగ భృతి ఇస్తాము, అలాగే మెగా డిఎస్సి ఇస్తాం, ఇలాంటివన్నీ చెప్పింది. ఆ డిమాండ్లు నెరవేర్చాలి అనేదే ఇప్పుడు మెయిన్గా నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్ కూడా. కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మరి ప్రభుత్వానికి, నిరుద్యోగులకు సంబంధించి? నమస్తే అండి, యోయోటీ ప్రేక్షకులకు, ప్యానల్లో పెద్దలందరికీ కూడా నమస్కారం. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రమైనటువంటిది, చాలా సెన్సిటివ్ ఇష్యూ. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఇష్యూ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు నిధులు నియామకాలు. అంటే ఒక రాష్ట్ర సాధనలో నియామకాలు అనేటువంటిది ఒక ఎజెండాగా, ఒక నినాదంగా మారడం అనేటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైనది. సో ఆ నినాదంతోనే కేసీఆర్ గారు కూడా అధికారంలోకి వచ్చారు, నిరుద్యోగుల ఎజెండాతోటి అధికారంలోకి వచ్చారు. దాదాపుగా వాళ్ళు చెప్పుకోలేదు కానీ 224,000 ఉద్యోగాల వరకు భర్తీ చేశారు తెలంగాణ వివిధ క్యాడర్లు. కానీ ఈ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏం చేసిందంటే, మేము నిరుద్యోగుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, 36 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధులుగా మేము ఉంటాం, ఇది మీ ప్రభుత్వం, మీ దగ్గరికి వస్తామని చెప్పేసి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలు, స్టడీ హాల్స్ అన్ని తిరిగారు. సో ఇప్పుడు నిరుద్యోగులు 6 నెలలు సమయం గడుస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాండ్ లేకపోవడం, ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ అధికారికంగా రిలీజ్ కాకపోవడం. వాళ్ళు ఏమన్నారంటే, అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో మేము తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి చూపిస్తాము, అది మా ఎజెండా అని చెప్పేసి ఎక్కడికి వెళితే అక్కడ రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, అలాగే ఖర్గే గారితో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాళ్ళ టీం మొత్తాన్ని కూడా ఈ నిరుద్యోగ ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేయించారు. సో ఇప్పుడు ఏమైందంటే, అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం భర్తీ చేసినటువంటి గురుకుల ఉద్యోగాల్లో 9,210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు గత ప్రభుత్వం కేసీఆర్ గారు. ఆ ఉద్యోగాల భర్తీలో 5,000 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఆర్డర్లు ఇచ్చారు. ఒకే ఉద్యోగాన్ని పీజీటీ, టీజీటీ, జేఎల్డిఎల్ ఇలా ఉద్యోగాల ఆర్డర్ క్రమంలో పెద్ద ఉద్యోగం సాధించిన నిరుద్యోగులందరూ కూడా 2-3 ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఒక వ్యక్తికి డిఎల్ ఉద్యోగం వస్తే జేఎల్ కూడా వచ్చింది, జైల్ వచ్చిన తర్వాత పీజీటీ ఉద్యోగం వచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, అలాగే టీజీటీ కూడా వచ్చింది. ఇట్లా వచ్చినటువంటి వ్యక్తికి ఒకటే ఉద్యోగం చేశాడు కానీ ఒక ఉద్యోగి 4 ఉద్యోగాలు చేయడు కదా. చాలామంది నిరుద్యోగులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి, బల్మూరి వెంకట విద్యార్థి నాయకుని కలవడానికి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా దాదాపుగా 4,000 ఉద్యోగాలను బ్యాక్లాగ్గా మిగిలించారు. సో ఇప్పుడు నిరుద్యోగుల కోపం ఏంటంటే, మేము ఒకసారి పరీక్ష రాయడానికి దాదాపుగా సంవత్సరాల పాటు తల్లిదండ్రులకు దూరంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్టీసీ క్రాస్ రోడ్లో 5 రూపాయల భోజనం తింటూ చదువుకుంటున్న మాకు మీరు ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు, ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తామన్నారు. మరి ఈ రిలింక్విష్మెంట్ పాటిస్తూ పెద్ద ఉద్యోగాలను ఫస్ట్ భర్తీ చేసి ఖాళీగా ఉన్న చిన్న ఉద్యోగాలను తర్వాత భర్తీ చేస్తే 4 ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థుల నుంచి చాలా ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడతాయి కదా, ఒక బ్యాక్లో ఉద్యోగం కూడా మిగిలిపోకుండా భర్తీ అవుతుంది కదా, మీరు ఎందుకు ఈ చర్యలు చేయట్లేదు అనేటువంటిది నిరుద్యోగుల సమస్య. అదొకటి ప్రధానమైనది. రెండోది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను చూసిన తర్వాత ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణం పేపర్ లీకేజ్ అని మనకు తెలుసు. సో ఆ సంఘటన తర్వాత వీళ్ళు ఏమన్నారు, లీకేజ్ లేని పరీక్షలు పెడతాం, మీకు సమూలంగా న్యాయం చేస్తాం, నిరుద్యోగుల ఎజెండాగా మా ప్రభుత్వం ఉంటుంది, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పినటువంటి వీళ్ళు, వీళ్ళ ఉద్యోగాల భర్తీ విషయంలో చిత్తశుద్ధి అనేటువంటిది లేదు అనేటువంటిది స్పష్టమైంది. ఫస్ట్ ఎందుకు నిరుద్యోగులు ఇంత తీవ్రమైన అంటే, గ్రూప్ 1 ఉద్యోగాలలో 1:100 పిలవాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం నిరుద్యోగులకి. రెండోది, ఒక కోచింగ్ సెంటర్ నడుపుతున్నటువంటి ఒక ఆచార్యుడే ఆమరణ నిరాహార దీక్ష చేశాడు 6 డేస్, ఒక డాక్టర్ అశోక్ అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ తెసా అశుక్రోడ్లో చేశాడు, తర్వాత ఎమ్మెల్సీగా కాంటెక్ట్ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాడు పాపం, తను అన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్ అన్ని స్టడీ హాల్స్కి అన్ని లైబ్రరీకి తిరిగి మద్దతు ఇచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం ముందు ఒక నివేదిక పెట్టిండు, ఏమని, సార్ మేము మిమ్మల్ని గెలిపించడానికి ప్రధాన కారణం ఏంటంటే, మేము జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగిని మేలుగొల్పి ప్రచారం చేసినాం, స్వచ్ఛందంగా మా సొంత డబ్బులు పెట్టి కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రచారం చేసినాం, కానీ మీరేం చేసిండ్రు అధికారంలో రాగానే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 1500 పోస్టులకే మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, 500 గ్రూప్ 1 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఒక్కటంటే ఒక పోస్టు పెంచకుండా మీరు ఇస్తే మీరు ఇచ్చినటువంటి మాట మీద మీకే నమ్మకం లేనట్టు కదా, సో మీ మాట నిరూపించుకోండి. ఇవాళ మోతీలాల్ నాయక్ ఎందుకు హంగర్ స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇవాళ గ్రూప్ 2 ఉద్యోగాలు దాదాపుగా 2,000 పైచలకు పెంచిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలి,
గ్రూప్ 3 ఉద్యోగాలను 3,000 పైచలకు పెంచిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఈ పరిణామ క్రమాన్ని చూస్తుంటే ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించట్లేదు. కాబట్టి నిరుద్యోగులు ఇవాళ రోడ్ల 6 నెలల క్రితం నిరుద్యోగులు ఇదే కాంగ్రెస్ పార్టీని భుజాల మీదకి ఎత్తుకున్నారు. ఇదే కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, ఎందుకు ముఖం చాటేస్తున్నారో అర్థం కావట్లేదు. సో తాను ఎందుకు మాట్లాడట్లేదు, ఇంత తీవ్రమైనటువంటి సమస్యను ఎందుకు ఇన్ని రోజులుగా 7 రోజులుగా తన ప్రాణాలను సైతం తెగించి మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో అమరనిరాధీక్ష చేస్తుంటే, తన షుగర్ లెవెల్స్ పడిపోతుంటే ఎందుకు కోదండరామ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు ఇదే కోదండరామ్ గారు ఆర్టీసీ క్రాస్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత షాల్వాలు కప్పించుకున్నాడు, సన్మానాలు చేయించుకున్నాడు, మరి ఎందుకు మాట్లాడట్లేదు అనేది నిరుద్యోగుల ప్రశ్న. మీరు నిరుద్యోగులని రాజకీయ అవకాశాల కోసం వాడుకుంటారు, ఓటు వేసుకోవడానికి ఓటు బ్యాంకుకు వాడుకుంటారు, కానీ మా ఉద్యోగాల పరిస్థితి పరిష్కరించే సమయానికి వచ్చేసరికి అందరూ ముఖం చాటేస్తారు, వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులు తీవ్రంగా నిన్న గాంధీ ఆసుపత్రిలో ఇదే బల్మూరి వెంకట్ మానవతరాయ్ అందరు కూడా వెళ్ళి చూడడానికి వెళ్తే తిరుగుబాటు చేసిండ్రు. 6 నెలల క్రితం ఇదే నిరుద్యోగులు టీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించిన వీళ్ళు 6 నెలల్లోనే ఎందుకు మీరు ఇవాళ నిరుద్యోగుల నుంచి ఇంత తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు అంటే మీరు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ మీద మీకు చిత్తశుద్ధి లేదు. టీఎస్పీఎస్సీ నుంచి భర్తీ చేస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఉత్త గాలి మాటలు అటుకెక్కినాయి, ఉత్తి మాటలే అని చెప్పేసి అర్థమవుతుంది. నిరుద్యోగులను మీరు ట్రస్ట్ చేయడంలో, నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మడంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీకి మధ్య తెగిపోయింది బంధం. వాళ్ళు ఏదైతే ఓటేయించుకునేటప్పుడు వీళ్ళు వాళ్ళని నమ్మించారో ఆ నమ్మకం ఇవాళ వమ్మైపోయింది. కాబట్టి నిరుద్యోగులు తీవ్రంగా వాళ్ళ మీద వ్యతిరేకతను చూపిస్తా ఉన్నారు. ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా నేను ఇప్పటికి కూడా అడ్వైజ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి, తక్షణం ముఖ్యమంత్రి గారు మీ రెస్పాన్సిబిలిటీ అది, యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేనున్నాను, ఐఆమ్ హియర్, నేను మీకు మాట ఇచ్చాను బిఫోర్ ఎలక్షన్స్, సో ఐ విల్ డూ వాట్ ఐ విల్ డూ, ఏదైతే మీ కంట్రోల్లో ఉందో. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేటండి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం, విశ్వవిద్యాలయ ఉద్యోగాల భర్తీ మీద క్లారిటీ లేదు, వైస్ ఛాన్సలర్స్ నియామకాల మీద క్లారిటీ లేదు. సో ఇప్పుడు గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి, దాని మీద వెరిఫికేషన్స్ క్లారిటీ లేదు. గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచమని అడుగుతున్నారు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాన్న ఆయనకు గ్రూప్ 3 ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచడంలో బాధ్యమవుతుంది. మరి లేని ఉద్యోగాలు ఎందుకు ఉన్నాయని చెప్పి ప్రకటించుకున్నావు, మరి అంటే అబద్ధం చేసి మోసం చేసినట్టే కదా. సో ఇక్కడ నిరుద్యోగులు హట్ అవుతా ఉన్నారు. నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా ప్రమాదకరమైందండి. దాన్ని పరిష్కరించడంలో ఎవరైతే వెనుకడుగు వేస్తారో, ఎవరైతే దాటి వేసి దూరం చేస్తారో, ఎవరైతే మోసం చేయాలని చూస్తారో, ఖచ్చితంగా దాని పరిణామాలు ఎదుర్కోక తప్పదు. అది కాంగ్రెస్ పార్టీ చాలా తొందరగానే నిరుద్యోగులను మోసం చేసిందని స్పష్టమవుతా ఉంది. సో నరసింహ గారు, ఇక్కడ ప్రభుత్వాలు మారిన నిరుద్యోగుల తలరాతలు మాత్రం మారటం లేదు. గత ప్రభుత్వం ఏదైతే చేసింది అనేసి మళ్ళీ ఒక మార్పు కోరుకున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకుందామని ఇలాంటి